अंदर की नमस्कार परेड प्रिपरेशन फॉर 15th ऑगस्ट ఎలాగా అవుతున్నారని చూడటానికి వచ్చినాము. రేపటికి దే విల్ బి డ్రెస్ రిహర్సల్, ఫుల్ డ్రెస్ రిహర్సల్ అన్నమాట. యాజ్ యూఆర్ ఆల్ అవేర్, ఈ కోవిడ్ టైమ్స్ వలన యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండ్ డైరెక్షన్స్ మన ఈరోజు రేప 15th ఆగస్ట్ సెలబ్రేషన్స్ విల్ బీ basically a very low-key affair. A parade kuda normally edo parade untundi aa vidhanga kaakunda ekku kulli guard of honor ani untundi. The march past etc could not be because of the COVID regulations. So this will, we will be observing, we will be celebrating, we will be offering respect to all during this day in a very somber manner. Okay? Sari, jati sthayilo awards raavadu adi mana jati sthayilo 26 awards vachinayi ippudu varaku last 1 year nunchi. That is mainly technology and then bringing innovations, bringing in reforms within the police department anamata. So various subjects, various aspects of policing mida innovations, change, transformation and improvement in the police functioning, dantlo 26 awards vachindi. Sir, timing is all over the country. It will be sharp 9 o'clock where the national flag will be unfurled. So just that the scale of the celebrations will not be as the normal times because of the COVID regulations. So it will be mostly just the guard of honor and very limited truncated program, very befitting keeping in with the occasions. సార్, తూర్పు గోదావరి జిల్లాలో శిరోమండలం కేసు బాధితుడు, పోలీసులు న్యాయం చేయలేదని రాష్ట్రపతి గారు లేఖ రాశారు సార్, ఏం చెప్పారు? అది లేఖ రావడం అందరికీ ఎవరిబడి హెస్ గోట్ ఎ హక్. మ్యాటర్ రెఫర్ చేశారని నేను మీడియాలో కనబడింది, అది రాగానే మనం చూస్తాం ఎట్లా. బట్ లెట్ మీ అష్యూర్ యూ దట్ ఆల్ దోస్ వాజ్ రెస్పాన్సిబుల్ action has been taken against them. Investigation poorthi kaaledu ippudu varaku, poorthi aina varaku mana andari, whoever is responsible, action will be taken against them. Aa case lo ventane mana drushtiku raagane police mana case kattinamu. Case under SCSC atrocities acts kuda case kattadam jarigindi. అది ఇమీడియట్గా మన పోలీస్ సిబ్బంది మన సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి మన రిమాండ్ పంపించిన. సో ఇలాంటి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము మన చరిత్రలో కూడా మీరు అట్లా ఎప్పుడూ కనపడలేదు. ఐ కెన్ టెల్ యూ దట్ ఇన్ ద లాస్ట్ 34 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ దట్ ఐ హ్యావ్ డన్, నేను నాట్ ఓన్లీ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఇండియా బట్ ఐ ఆల్సో సర్వ్డ్ ఇంటర్నేషనల్లీ. ఇలాంటి అప్రమద ప్రభుత్వం ది కన్విక్షన్ అండ్ క్లారిటీ ఇన్ దిస్ రిగార్డ్స్, పర్టికులర్లీ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద వల్నరబుల్ వీకర్ సెక్షన్స్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, ఆఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ గివెన్ హై ప్రయారిటీ. సో అక్కడ కూడా పోలీస్ ఆఫీసర్నే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాము. మళ్ళీ ఆ చీరాల కేసులు కూడా అక్కడ కూడా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ కూడా చూస్తే ఒకవేళ ఆరోపణలు ఏమైనా వస్తే మనం నిర్పక్షంగా పకడ్బందీగా అప్రమాదంగా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇలాంటి మాటలు ఉట్టి ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ డైవర్షనరీ టాక్టిక్స్. So there has to be a clarity, everybody should understand, andarki telisi
మీ మీడియా వాళ్ళు అందరికీ తెలుసు, మీరు కూడా ఎప్పుడన్నా గతంలో చరిత్రలో ఏమైనా ఎప్పుడన్నా అలాంటి కనపడిందా ఇలాంటి యాక్షన్? మీరందరికీ తెలుసు, అది చెప్పడం అవసరం లేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మాకు కూడా అర్థం అవట్లేదు. అనవసరంగా మాటలు అనవసరంగా చెప్పడం అది కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, మేధావులు కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అండ్ ఐ యాజ్ అ డీజీ వీ హ్యావ్ బీన్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ బై ద గవర్నమెంట్. ఓకే, ఇలాంటి కేసెస్లో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్. నేను పొలిటికల్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఈ కేసు జరిగినాయి, ఆ కేసులో ఎవరు మిస్బిహేవ్ చేశారు, టాన్సరింగ్ చేశారు, దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. ఓకే, సో అట్రాసిటీస్ యాక్ట్ కేసు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి లోపల వేసింది. చీరాల కేసు చూడండి, అది కూడా నెగ్లిజెన్స్ అన్నమాట. దెర్ ఈజ్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. అది క్రిమినల్ నెగ్లిజెన్స్గా కూడా నెగ్లిజెన్స్, మనం ఒకటి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం, అక్కడే ఆకకుండా మళ్ళీ క్రిమినల్ నెగ్లిజెన్స్ తీసుకొని క్రిమినల్ కేసు కట్టి అరెస్ట్ కూడా చేశాం. మీరు గతంలో ఎప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా జరిగినాయా? సో వీఆర్ వెరీ క్లియర్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లియర్ యాజ్ ఫార్ యాజ్ సచ్ కేసెస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఇన్సిడెంట్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుతున్నారు ఒకవైపు, ఇంకా ఒకవైపు కమిటీ, వేరే కమిటీస్ కూడా ఏర్పాటైంది. సో ఆ కమిటీస్ రిపోర్ట్ కూడా వస్తుంది, దెన్ విల్ ఫిక్స్ అప్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఎఫర్ట్స్ ఆర్ ఆన్ గోయింగ్. చాలా వరకు లోకల్గా హ్యాండ్స్ ఆన్ ఆపరేషన్ వాళ్ళనే ఆల్రెడీ కస్టడీలో అరెస్ట్ కూడా చేసినారు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇన్ డ్యూ కోర్స్ విల్ టేక్ యాక్షన్. కరెక్ట్, మీరు చెప్పింది కూడా మన దృష్టిలో వచ్చారు. ఈ ఫైర్ పర్మిషన్స్ అని అది ఈ కొత్త విషయం కాదు, అది ఎప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇట్ డేట్స్ బ్యాక్ టు దాట్. సో ఆల్ దాట్ విల్ బీ వెరిఫైడ్, ఎన్క్వైర్డ్. ఆ ప్రాసెస్ ఉన్నాయి, ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.